వెల్కమ్ టు ఎన్1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్. హుస్నాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్. హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు నిరసన. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని డిమాండ్. సిఆర్పీఎఫ్ జవాన్ తోటి పోలవరం మండల పరిషత్ అధ్యక్షుడు శంకర వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలు. శంకర వెంకటరెడ్డి పుట్టినరోజులు కుటాల గ్రామంలో పండగ వాతావరణం. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు ప్రారంభించిన ఎమ్మెల్యే కోనప్ప. రైతును రాజును చేయడమే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇక వివరాలు చూస్తే, సిద్దిపేట జిల్లా ఉష్ణబాద్ అంబేద్కర్ చౌరస్తాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని టపాసులు కాల్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉష్ణబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో నిరంకుశ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఆ భగవంతుని ఆశీర్వాదంతో నిండు నూరెళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో రేవంత్ రెడ్డి జీవించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలకు మరొకసారి కట్టుబడి రాబోయే కాలంలో హుస్నాబాద్ ప్రాంతంలో ప్రజల పక్షాన నిలబడుతూ వాళ్ళ పక్షాన పోరాడుతూ రాబోయే ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీని గద్దెదించే విధంగా మనందరం సంఘటితమై మరొకసారి పునర్ఘటించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది కాబట్టి మరొకసారి అందరికీ మరి రేవంత్ అన్న గారి పుట్టినరోజు యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆ భగవంతుడు కూడా రేవంత్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు ఇస్తూ మరి వాళ్లకు మరి తనకు బలం ప్రసాదించి ఈ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ పాలనను గద్దెదించే విధంగా వారి యొక్క శక్తియుక్తులు ఈ ప్రజల యొక్క పట్ల ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాను. సిద్దిపేట జిల్లా ఉష్ణబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు నిరసన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి పక్షం రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ వారం రోజుల క్రితం వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని, అయినా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదని రైతులు వాపోయారు. ధాన్యం కొనుగోలు జాప్యం విషయమై ఎమ్మెల్యేకు ఫోన్ చేసి వినిపించగా ఎంపీ బండి సంజయ్కి ఫోన్ చేయాలని ఎమ్మెల్యే తెలుపుతున్నారని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే మార్కెట్ యార్డులో ధాన్యం ఆరపోసి 20 రోజులకు పైగా గడుస్తుందని, అధికారులను అడిగితే ప్రతిరోజు కొనుగోలు చేస్తామంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేసుకుంటూ రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు నిరసనకు దిగారు. అధికారులు వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే రైతులకు న్యాయం వెంటనే వెంటనే కౌలు రైతులకు న్యాయం వెంటనే కౌలు రైతుల సమ ఐక్యత రైతుల ఐక్యత రైతు సమస్యలను వెంటనే రైతు సమస్యలను వెంటనే కౌలు రైతుల సమస్యలను వెంటనే రైతులు పండించిన ధాన్యాన్ని రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే పండించిన ధాన్యాన్ని వెంటనే ఇరవై రోజులు అదే మంగళవారం వస్తే 24 రోజులు అయితుంది వచ్చి ఏంటిది పట్టినం ఉపవసనం అయినా ఇవ్వలేరు
ప్రతి రోజు 1000 బస్తాలు అని వాళ్ళు అంటారు మార్కెట్ వాళ్ళు. 1000 బస్తాలు అంటే నాకు ఇంకా 20 రోజుల్లో 10 రోజులు వస్తాయి. నా సీరియల్ రావాలంటే ఇంకా 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల వరకు ఇక ఉన్నది అయితే ఇది అయితే అదే ఏం గవర్నమెంట్ ఏం కథను ఒకళ్ళ అత్తకు కోడలకు బడక చేసినట్టు వాళ్ళు కేంద్రం లత్తాయిలు వీళ్ళు కోడళ్ళు ఈ కోడలకు అత్తకు గిడతలేదు. గిట్టక అక్కడి మీది చేస్తాను మోసం మొత్తం ఇద్దరు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పంచుకుంటాను మమ్మల్ని కానీ మాతోటి డ్రామాలు ఆడుతున్నారు కానీ ఇంకో వాళ్ళ మంచి పని అయితే లేదు. మేము వడ్లు తీసుకొచ్చి 20-25 రోజులు అవుతుంది. మార్కెట్ తీసుకొచ్చినాం వెళ్ళ పోసినాం అంతా అయిపోయింది మంచిగా రెడీ అయింది. ఇక కొంటామంటారు కొనులేదు ఇవరకు. ఎన్ని రోజులే? 25 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది వాళ్ళు ఓపెన్ చేసి దగ్గర పడి 10 రోజులు అవుతుంది. ఏమంటారు అధికారులు? అధికారులు కొంటాము అని అంటారు కానీ కొనులేదు. వాయిదేసుకుంటా పోతారు. ఎమ్మెల్యే వచ్చిండు ఓపెన్ చేసిండు ఓపెన్ చేసి పోయిండు ఇవరకు అని పల్లె మళ్ళా వాళ్ళకి చెప్పిన అయిపోయింది. వాళ్ళే కొనుగోలు వాళ్ళకి అప్పచెప్పినా వాళ్ళు అంటారు. ఇక్కడ ఇట్లున్నారు ఈడు కలిసిపోతే కబుల్లో ఏంటంటే కబుల్ అంటే పట్టదారికే పైసలు ఇస్తామని అంటారు. మీ కబులు చేసేందుకు మీ కబులు మాకు పట్టదారు మా పాస్బుక్లో పడాలని మేమంటాను. అది రైతు బుక్లోనే పడతాయని వాళ్ళు అంటారు. అది మంచిది కాదు కదా? అది కరెక్ట్ కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇన్ని ఏళ్ళ వాటి చేసుకుంటా ఇలా కొత్త రూల్ పెడితే మేము ఎటువంటి పోతాం? వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు రావాలంటే మాకు 5,000 10,000 ఇప్పిస్తారు. అది వాళ్ళు వస్తారా? వాళ్ళు అసలు నేను వచ్చేదానికి దాదాపు 1 వారం రోజులు అవుతుంది. కొనుగోలు ప్రారంభించి కొబ్బరికాయలు కొట్టి ఇంతవరకు ఏ ఒక్క సెంటర్లో కూడా ఓ ఎక్క క్వింటల్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వం తగనని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోవడం జరుగుతుంది. రైతులు కష్టం చేసి పండించిన పంటను అమ్ముకుంటే సరైన గిట్టుబాటు ధర వస్తానని చెప్పేసి కొనుగోలు సెంటర్కి వస్తే 15-20 రోజులు కుప్పల మీద వండే పరిస్థితి ఉన్నది. ఇలా ఇంటికి పోయే పరిస్థితి లేదు, తినే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా బావిల కాడి వ్యవసాయ బావిల కాడి పరిస్థితి లేదు ఎక్కడ కూడా. ఈ రోజున పంట అమ్ముడు ఒక్క టెన్షన్ గురయ్యే పరిస్థితి రైతులు. కేంద్రం నిజంగా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎంపీలంతా రోడ్ల మీదకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు రావడం లేదని అడుగుతున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు మేల్కొని కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తే వాళ్ళ మీద పోరాటం ఎందుకు చేస్తలేదు ఇలా అని అడుగుతున్నాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల ప్రతి గింజను కొంటామని చెప్పుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని ప్రతి గింజను కొనుగోలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా ఉష్ణబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వేటును తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలతో కలిపి 22 రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్పై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేటును తగ్గించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ బాబు అన్నారు. 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై వేటును పెంచిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై వేటును తగ్గించకపోవడంతో వాహనదారులు జేబుకు చిల్లు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై వేటును తగ్గించుకుంటే రానున్న రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాగానే ప్రజలకు భారం పడకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏదైతే ర్యాట్ విధిస్తారో పెట్రోల్ డీజిల్కి అది తగ్గించాలని ఈ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రాష్ట్ర అధ్యక్షుడు
బండి సంజయ్ గారి పిలుపు మేరకు అలాగే జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి గారిల పిలుపు మేరకు ఏదైతే వాహనదారులు పెట్రోల్ రేట్లు పెరిగి ఇబ్బందులు పడుతున్నారో వాటిని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను దాదాపు ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రెండో స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా చమురు రేట్లను వేస్తా ఉన్నది ఈ రేట్లను వ్యాట్ను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఉస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని ఇటీవల పెట్రోల్ పై 5 రూపాయలు అలాగే డీజిల్ పై 10 రూపాయలు తగ్గించిందో అదే విధంగా రాష్ట్ర ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై 35 రూపాయలు అలాగే డీజిల్ పై 27 రూపాయలు అత్యధికంగా రెండో స్థానంలో ఉంది కాబట్టి ఈ రేట్లను తగ్గించాలని ప్రజలకు అందుబాటులో పెట్రోల్ రేట్లను తీసుకురావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తగ్గించేదే లేదు వ్యాట్ను మేము ఎప్పుడు పెంచలేదని చెప్పి కేసీఆర్ గారు అన్నారు కాకపోతే మీరు గుర్తుంచుకోవాలి సార్ మీరు అధికారంలోకి వచ్చాక 2015 లా మీరే స్వయాన పెట్రోల్ రేట్లను వ్యాట్ను పెంచడం జరిగింది కాబట్టి అవన్నీ గుర్తుకుంచుకొని ఏదైతే కేంద్ర ప్రభుత్వం తగ్గించుందో పెట్రోల్ రేట్లను మీరు అదే విధంగా తగ్గిస్తే రాష్ట్ర ప్రజలకు భారం కాకుండా వాహనదారులకు ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పి ఈ ఉద్దేశంతోనే మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు గనుక పెట్రోల్ రేట్లపై వ్యాట్ను తగ్గించకపోతే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఒక మహాసంగ్రామం జరిగింది అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా సిలిండర్లను పెట్టుకొని ప్రచారం చేయడం లేదా డీజిల్ పెట్రోల్ రేట్లను డబ్బాలు పెట్టుకొని ప్రచారం చేయడం మరి రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు దయచేసి ఒకసారి గుర్తుంచుకోండి 2015లో మీరు 31% అన్న వ్యాట్ను 35% పెంచారు మీ మామకు జర గుర్తు చేస్తే మీ మామ మేము పెంచలేదని చెప్తాడు మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మీరు పెంచినటువంటి 2015లో పెంచిన వ్యాట్ను తగ్గాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తగ్గించింది అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో తగ్గించారా అని చెప్పేసి క్వశ్చన్లు అడిగిన మీరు భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో తగ్గించడం అలాగే ప్రతిపక్షంలో ఉన్న మరో అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలను కూడా తగ్గించారు మరి మీరు ప్రజలకు న్యాయం చేస్తారా బరి తెగించిన స్మగ్లర్లు బేడీలు వేస్తున్న పోలీసులు మన్యం టు ఉత్తరప్రదేశ్ గంజాయి స్మగ్లర్ల అక్రమ రవాణాను అడ్డగించి పట్టుకొనుటలో తూర్పుగోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరు బేష్ అని పలువురు ప్రశంసిస్తున్నారు ఇటీవలే చింతూరు మాన్యంలో ఒడియా క్యాంప్ గ్రామ సరిహద్దున గంజాయి పంట సాగును జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ధ్వంసం చేసి నిప్పిపెట్టారు గత 3 నెలలుగా సుమారు 15,000 కేజీ గంజాయిని పట్టుబడింది అయినా ఎలాంటి భయం లేకుండా స్మగ్లర్లు బరి తెగించారు తాజాగా నేడు ఆదివారం మధ్యాహ్నం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 30 లక్షల రూపాయలు విలువ చేసే 1,000 కేజీల గంజాయిని 25 కేజీల చెప్పున 40 ప్లాస్టిక్ సంచి బస్తాల్లో పశువుల దానా క్రింద లారీలో తరలిస్తుండగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు ఏటపాక ఎస్పీ జి కృష్ణకాంత్ పర్యవేక్షణలో చింతూరు సీఐఓ కుమార్ మరియు మోతుగూడెం ఎస్ఐ వాసంశెట్టి సత్యబాబు తన సిబ్బందితో అక్రమ రవాణాను అడ్డుకున్నారు 5 నిందితులను అరెస్ట్ చేశారు 2 పైలట్ బ్లాక్లు సీజ్ చేశారు సీఆర్పీఎఫ్ జవాన్ తోటి జవాన్లపై కాల్పులు 3 జవాన్ల మృతి 4 తీవ్ర గాయాలు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలింపు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా మరైగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఆర్పీఎఫ్ 50 బెటాలియన్ లింగంపల్లి
బేస్ క్యాంప్ లో సిఆర్పీఎఫ్ జవాన్ తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మరియు జవాన్ల మృతదేహాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం. పోలవరం మండల పరిషత్ అధ్యక్షులు శంకర వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలు అభిమానులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఫతీ మున్నిషా, గోటాల ఎంపీటీసీ డి హరిరామకృష్ణ, సొసైటీ అధ్యక్షులు శంకరాంజిబాబు, యువనాయకులు శంకర కొండబాబు, ఎస్వీఆర్ గ్యారేజ్ సభ్యులు కార్యకర్తలతో కలిసి ఎంపీపీ శంకర వెంకటరెడ్డి బర్త్డే కేకును కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. శంకర వెంకటరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మీడియా మిత్రులు, ఎస్వీఆర్ గ్యారేజ్ సభ్యులు మండలంలోని నలుమూల నుండి వచ్చి ఎంపీపీకి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శంకర వెంకటరెడ్డి పుట్టినరోజున గూటాల గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గూటాల గ్రామంలో వాడవాడల ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఎవరికి వారు స్వచ్ఛందంగా బర్త్డే కేకులను శంకర వెంకటరెడ్డి చేత కట్ చేయించి పంచిపెట్టారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఎంతో కష్టించి పనిచేసిన నాయకులు, మహిళలకు, కార్యకర్తలకు చేయూతనిస్తూ ముందుకు నడిపించిన నాయకుడు ఎంపీపీ శంకర వెంకటరెడ్డి అని, అటువంటి నాయకుని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని కార్యకర్తలు తెలిపారు. ఇప్పుడు పాడండి పాట. అమ్మా పెట్టమ్మా, చిన్న చిన్న మొక్కలు పెట్టండి, ఎక్కువ పెట్టకండి, మొత్తం అయిపోద్ది. ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు పెడుతున్నారు ఒకే కేకు నోట్ కడ. కొమరభీం జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి కొనుగోలు ప్రారంభించిన ఎమ్మెల్యే కోనప్ప. కొమరభీం జిల్లా కాగజ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ నందు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ, రైతును రాజును చేయడమే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యమని,
రైతులు ప్రతి కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, జిల్లా సంయుక్త కలెక్టర్, మార్కెటింగ్ వ్యవసాయ శాఖ యార్డ్ సెక్రటరీ భాస్కర్, అధికారులు, నాయకులు, వ్యాపారులు, రైతులు పాల్గొన్నారు. రైతుల సమక్షంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించినాం. పత్తి ఇవాళ వచ్చిన పత్తి ఏమేమి ప్రకారం, దాని క్వాలిటీ ప్రకారం 8,000 నుంచి 8,400 వరకు పత్తి ధర కలిగింది. పత్తి ఇట్టి మార్కెట్ని రైతులందరూ సద్వినియోగపరచుకోవాలని ఆ మార్కెట్ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మార్కెట్కు వచ్చి అధిక ధర పొందాలని రైతులకు విజ్ఞప్తి. మళ్ళీ కాంట కూడా మా దగ్గర కాంట సదుపాయం ఉంది. కాంటలో కూడా వేరియేషన్ లేకుండా గవర్నమెంట్ కాంట కరెక్ట్గా పేమెంట్ ఉంటుంది. దాన్ని చూసుకోవాలంటే కూడా మన దగ్గర 20 కేజీస్ బాటలు కూడా ఉంటాయి, వాళ్ళు చూసుకోవచ్చు. పేమెంట్స్ కూడా కరెక్ట్ ఉందా లేదా అని దానికి సంబంధించి కూడా రైతులకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు బయట అమ్ముకునే బదులు మా దగ్గరికి వస్తే మార్కెట్కు మీరు ఎక్కువ మార్కెట్ని అభివృద్ధి పరచుకోలేదు, మీకు రేటు కరెక్ట్ రేట్ వస్తుంది. తూకంలో కానీ అట్లాంటివి కానీ అవకతవకలు ఉంటాయి. కాబట్టి రైతులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. త్వరలో కొన్ని రోజుల తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేస్తాం. అది ఇంకా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. దాన్ని కూడా సద్వినియోగపరచుకోవచ్చు. మీరు ఇట్టి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ వ్యవసాయ మార్కెట్ నుండి తరఫున ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పేదల సమస్యలపై సిపిఎం నిరంతర పోరాటాలు నిర్వహించే దాంట్లో కీలక పాత్ర ఉండాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు పిలుపు. ఈరోజు బూర్గంపాడు మండల కేంద్రంలో మార్కెట్ యూర్డ్ ఆవరణలో సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల 8వ మహాసభ బండరి వెంకటేశ్వర్లు నగర్ ఆవరణలో నిర్వహించారు. ఈ మహాసభ ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు మరియు యుఎస్ఏ రమేష్ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో రాష్ట్రంలో 2 పాలక వర్గాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఈ పాలక ప్రభుత్వాలపై నిరంతర పోరాటాలు నిర్వహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ప్రతి సభ్యుడిపై ఉందని పిలుపునిచ్చారు. రాబోయే 3 సంవత్సరాల కాలంలో నూతన ఉత్తేజంతో పనిచేయవలసిన అవసరం ఉందని కోరారు. ఈ మహాసభలో సిపిఎం మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పౌరవత్తులకి బంధం కలిగించడం కోసం తీసుకొచ్చారు, మత స్వేచ్ఛకి బంధం కలిగించడానికి తీసుకొచ్చారు. అంటే హిందూ దేశంలో మారుస్తాం అని చెప్పేసి, హిందూ దేశంలో మార్చడం అనంటే అర్థం ఏమిటి అంటే ఇతర మతాలను గౌరవించకపోవడం, ఇతర పౌరుల్ని జనజీవనాన్ని దెబ్బకొట్టడం, ఇట్లాంటి విధానాలను కూడా ముందుకు తీసుకొస్తుంది. కులం ఆధారంగా, మతం ఆధారంగా, ప్రాంతం ఆధారంగా రాజకీయాలు తీసుకురావడం, ఇవాళ కుల వివక్ష ఎంత దేశంలో కొనసాగుతుందో మనం చూసాం. కులం అంటే కేవలం దళితుల మీద జరిగేదే కాదు, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. 40 చట్టాలు వచ్చినా కూడా ఇవాళ మహిళలకు రక్షణ లేకుండా పోయింది, ఎదురు తిరిగి ప్రశ్నించడానికి వీలు లేదు. ఇట్లాంటి అన్నింటిని కూడా ఇవాళ బీజేపీ 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి విధానాలు తీసుకొస్తుంది. అందుకోసమే కరోనా కష్టకాలంలో కూడా ఇట్లాంటి సంస్కరణలు తీసుకొచ్చారు. కాబట్టి కరోనా నుండి బయటపడేయడం కోసం ప్రజలకి కొంత ఉపశమనాన్ని కల్పించండి అని మా పార్టీ కోరింది. జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని అమలు జరపండి అని చెప్పేసి కోరింది. 700 రూపాయలు వేతనం ఇవ్వండి అని చెప్పేసి కోరింది. 7,500 రూపాయలు ప్రతి కుటుంబానికి సహాయం చేయండి ఈ కరువు కాలంలో, కష్టకాలంలో అని చెప్పేసి కోరింది. ఎందుకంటే వాళ్ళు ఏమో వచ్చారు, నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారు, మీరు చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి, పూలు చల్లండి, కరోనా పారిపోద్ది, ఇట్లాంటి మాట్లాడి మనం చెప్పారు. జ్యోతుల నెహ్రూ న్యాయస్థానంతో దేవస్థానం తిరుపతికి పాదయాత్ర చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు దేవస్థానం అమరావతిలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలంటూ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ భిక్షాటనలో రోడ్డుపట్టి నిధులను సేకరించారు. ఈ కార్యక్రమంలో భారీగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజధానిగా కొనసాగించాలని సంవత్సరాల కాలంగా పోరాడుతున్న రైతులు తిరుమల సహకారుల నుంచి విధంగా మీకు తోసిన ధన సహాయం జోలులో వేయవలసిందిగా కోరుతున్నాము. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని సంవత్సరాల కాలంగా పోరాడుతున్న రైతులు నిధులు సేకరిస్తున్నారు. అందులో భాగంగా దూరు పట్టి ముందుకు వస్తున్నారు. మీరు కూడా రైతులకు మాదిరిగా నిలబడి కొమరం భీం జిల్లా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తగు చర్యలు తప్పవు. ఎస్ఐ రామ్మోహన్ కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ రూరల్ ఎస్ఐ రామ్మోహన్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి చెట్లను పెంచిన మరియు అమ్మకాలు చేపట్టిన పోలీసులకు సమాచారం అందించాలని, అందించిన వారి వివరములు గోప్యంగా ఉంచుతామని, వారికి తగిన పారితోషికం అందించడం జరుగుతుందని తెలిపారు. గంజాయి అమ్మకాలు జరిపితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. జీరో టాలరెన్స్ గంజాయి అనేది ఎక్కడ కూడా కనిపించదు అనే ఉద్దేశంతో ఈ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద రిపీటెడ్గా ఎవరన్నా ఒక కేసు అయిన తర్వాత మళ్ళీ ఇంకో కేసులో అయితే రెండు కేసులు అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టుకుంది. పీడీ యాక్ట్ పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గంజాయిని సహించేది లేదు. ఈ మా ఏరియాలో ఎక్కువగా ఈ కాగజనగర్ రూరల్ ప్రాంతంలో ఈ గోల్డ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు సెల్ఫ్ కన్వీనియం కోసం అనేసి చేస్తామని చెప్తా ఉంటారు. ఆయన కూడా ఒక్క చెట్టు దొరికినా ఒక ఆకు దొరికినా కూడా కేర్ చేస్తున్నాం. ఈ ఇలానే కొనసాగుతుంది. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా ఒక డిసిషన్ తీసుకున్నారు. ఎవరైనా కంటిన్యూ చేసినట్టయితే గంజాయి వాళ్ళకి రైతు బంధు కానీ ఇతర గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏమన్నా కూడా అది వాళ్ళకి వర్తించకుండా కూడా చేస్తాం. అది అవుతుంది. కాబట్టి ఎవరు కూడా గ్రామాలలో కానీ యువత కానీ ఎవరు కూడా గంజాయి వాడకు, గంజాయిని కల్టివేట్ చేయడం కూడా ఎవరు చేయాలని చెప్పి ఒకవేళ ఎవరైనా వాయిలేట్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి. యువత ఎవరైనా గంజాయికి అలవాటు పడడం లేదా గంజాయి సప్లై చేయడం, యువతకు కూడా ఎవరైనా ఈ గంజాయి తీసుకొచ్చి ఇవ్వడం కానీ లేదంటే మీరు తీసుకోవడం కానీ దానికి సంబంధించి ఏమున్నా కూడా అవన్నీ మానుకోవాలి. ఎవరన్నా అలాంటిది ఏదైనా ఉన్నదని చెప్తే ఎవరికి తెలిసిన సమాచారం తెలిస్తే మాకు అందజేయండి, మేము తగిన చర్య తీసుకుంటాం. అలాగే ఆ సమాచారం ఇచ్చిన వివరాలు కూడా ఎవరికి చెప్పడం గొప్ప అనిపిస్తాం. వాళ్ళకి తగిన పారితోషికం కూడా ఇవ్వబడతాం.